Hi friends, welcome to Mega Sublimation Wholesale. Nenu Medi Enredi. Ivalla manamu Canva nu ye vidhanga proper ga utilize chesukovachu anna dani gurinchi nenu explain cheyabothunanu. Canva lo manaku basic ga designing chesukoniki chaala chaala useful avutundi. Ade vidhanga videos create or edit manam chesukovachu. Ade vidhanga social media content manam reels aithenemi, WhatsApp status aithenemi, Facebook post aithenemi, YouTube thumbnails aithenemi అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా ఎడిట్ చేయాలన్నది ఆల్రెడీ ప్రీవియస్ గా చూపించాను. కానీ అక్కడ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా సింపుల్ గా మీరు ఇక్కడ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ స్టేటస్ కావాలనుకుంటే నేను ఇక్కడ సోషల్ మీడియాలోకి వెళ్ళేసి వాట్సాప్ స్టేటస్ అని క్లిక్ చేశాను. ఇట్స్ మనకు రెడీమేడ్ టెంప్లెట్స్ అయితే చాలా వస్తాయి. మనకు కావాల్సిన టెంప్లెట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ట్రైనింగ్ అనుకోండి, ఆన్లైన్ ట్రైనింగ్ అనేది అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఆన్లైన్ ట్రైనింగ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే వచ్చాయి మనకి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ యోగా పోస్ట్ అనుకోండి, యోగా యోగా పోస్టర్కి యాక్చువల్గా యోగా స్టేటస్ చాలా వచ్చాయి. మనం దీన్ని మన టెక్స్ట్ని కూడా వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా మనం ఏం కావాలంటే అది టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఈవెన్ ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఉంటాయి, ఎలిమెంట్స్లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి. మనకు చాలా 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 యూస్ఫుల్ అయ్యే ప్రీమియం కంటెంట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పర్ మంత్ 600 రూపీస్ మీరు పే చేస్తే ఇంకా ఈ ప్రీమియం కంటెంట్ మొత్తం కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మేజర్గా చాలా మందికి ఇవి తెలిసే ఉంటాయి. మన యాక్చువల్గా మనకు కావాల్సింది క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్స్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అన్న దాని గురించి నేను ఈ వీడియోలో నేను ఫోకస్ చేయబోతున్నాను. మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే కనుక యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పోస్ట్ తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీసుకున్నాను. టూ వేస్లో మనమైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మన అప్లోడ్స్లోకి వెళ్ళేసి మన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని మనం అప్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేస్తున్నాయి కొన్ని, మేబీ ఓల్డ్ కూడా నేను కొన్ని చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఈ ఫోటో అనుకోండి, మనకు ఒక డిజైన్ ప్రిపేర్ చేస్తూ ఆ ప్రిపేర్ చేస్తే మధ్యలోనే మనకు ఏదైనా ఒక ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటే కనుక ఆ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఫోటో ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇది పెయిడ్, అంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంది. అదేవిధంగా అదర్ బ్యాక్గ్రౌండ్ టూల్స్ కూడా ఉన్నాయి, మ్యాజిక్ మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ ఎక్స్పాండ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. జనరల్ నేను ఎక్కువ యూజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవర్. ఇక్కడ మీరు గమనించవచ్చు కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది విత్ఇన్ సింగిల్ క్లిక్. దీనికి మళ్ళీ మనం షాడోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైజ్ ఉంది, బ్లర్ అమౌంట్ ఎంత షాడో కానీ ఉంది, అదేవిధంగా ఏ కలర్లో ఉండాలి, వైటా రెడ్డా ఏది కావాలంటే దాని మీద అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ వద్దని కూడా తీసేయచ్చు. ఈ షాడో కూడా మనకు అనవసరం అనుకుంటే కానీ తీసేయచ్చు. ఇక్కడ షాడోలోకి వెళ్ళేసి దాన్ని కూడా నన్ను క్లిక్ చేస్తే సరిపోతుంది. షాడోలోకి వెళ్ళేసి నో షాడో, నో షాడో సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు టెక్స్ట్ అవన్నీ యాడ్ చేసుకుని ఆల్రెడీ ఇక్కడ అన్ని ఉన్నాయి టెక్స్ట్. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సెలెక్టెడ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు షేర్ క్లిక్ చేయండి. షేర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ ఆప్షన్ మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే మనకు పిఎన్జీ ఫార్మాట్లో వస్తుంది, లేకుంటే కానీ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నది వస్తుంది. మనకు ఏ విధంగా కావాలి, ట్రాన్స్పరెంట్ విత్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే కానీ వితౌట్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలని తీసుకోవచ్చు. ఇది ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా వస్తుంది. దీన్ని మనం ఎక్కడైనా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఫోటోషాప్లో కూడా వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక ఇమేజ్ సైజ్ అయితే తగ్గిపోతుంది. ఇంకా డైరెక్ట్ డిజైన్లు అయితే మనకి డైరెక్ట్ ఇదే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోనే వాడుకోవాలనుకుంటే కనుక పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇన్ కేస్ దీన్ని మన ఆల్బమ్స్ లేకి, సబ్లిమేషన్ లేకి, లేకుంటే ఫోటో స్టూడియో ఫోటో ఫ్రేమ్స్ లేకి తీసుకొస్తే కనుక దీని క్వాలిటీ అనేది తగ్గిపోతుంది సైజ్. దానికి ఎలా చేసుకోవాలనుకుంటే కనుక ఒక ఇమేజ్ అయితే నేను తీసుకుంటాను. దీని యాక్చువల్గా ఇక్కడ డెస్క్టాప్లో కొన్ని ఇమేజ్ అయితే ఉన్నాయి, ఇమేజ్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేద్దాం చూడండి, క్వాలిటీ లాస్ లేకుండా. దీన్ని నేను వచ్చేసి ఫోటోషాప్లో వీడియో ఓపెన్ చేస్తాను. ఓపెన్ విత్ ఫోటోషాప్, ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి ఎడిట్లో ఇమేజ్లోకి వెళ్ళేసి ఇమేజ్ సైజ్, ఇమేజ్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ మిల్లీమీటర్స్లో తీసుకోండి, సెంటీమీటర్ ఉంది, సెంటీమీటర్ ఓకే. 25.96 విడ్త్ ఉంది, హైట్ వచ్చేసి 38.95. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ క్యాన్వాలోకి వెళ్ళి మన బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవచ్చు క్యాన్వా. నేను కొత్త డిజైన్ అయితే తీసుకుంటాను. ఇక్కడ హోమ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ కస్టమ్ డిజైన్, కస్టమ్ డిజైన్లోకి వెళ్ళేసి విడ్త్ ఎంత ఉంది ఇది ఉంది, హైట్ ఎంత ఉంది ఈ హైట్, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. సెంటీమీటర్స్ కదా, మిల్లీమీటర్స్ కదా, సెంటీమీటర్స్లో ఉంది యాక్చువల్గా. ఫస్ట్ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి, సెంటీమీటర్స్
హైట్ వచ్చేసి ఇది, విడ్త్ వచ్చేసి 25.96. ఇలా డిజైన్ తీసుకోండి. డిజైన్ తీసుకున్న తర్వాత సేమ్ ఇమేజ్ ని మనము క్యాన్వాలో యాడ్ చేయండి. మన ఇమేజ్ ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అప్లోడ్స్ కి వెళ్ళి అప్లోడ్స్ అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కూడా మనకు అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మన అప్లోడ్స్ లో ఉంటుంది. మనకు క్లియర్ గా కనుక్కోవాలనుకుంటే ఎంత సైజ్ లో ఉందనేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ అప్లై చేయండి. దీన్ని సేమ్ సైజ్ లో మనం సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకునేసి ఎడిట్ లెక్ వెళ్ళేసి సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు నేను చేస్తాను. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ప్రొసీజర్ అయితే సేమే. ఏ ఇమేజ్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఆ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఇక్కడ షేర్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ తో డౌన్లోడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు క్వాలిటీ అనేది తగ్గిపోదు, సైజ్ అనేది ఇమేజ్ సైజ్ వచ్చేసి తగ్గిపోదు, క్వాలిటీ అనేది డిగ్రేడ్ అవ్వదు. దానికి దీనికి డిఫరెన్స్ అయితే నేను చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ మనకున్నాయి, ఇక్కడ 721 KB ప్రీవియస్ గా చేసింది. ఓకే, మన ఎగ్జాక్ట్ సైజ్ తీసుకొని చేయడం వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ 2 MB వరకు ఉంది. ఈ విధంగా మనం క్వాలిటీ లాస్ లేకుండా మనము ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా ఎన్హాన్స్మెంట్, ఎన్హాన్స్మెంట్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. మనం ఇక్కడ హోమ్లోకి వెళ్తున్నాను, అంటే హోమ్ పేజ్కి వచ్చేస్తాను. ఇక్కడ నేను ఇక్కడ వచ్చి ఏదో ఒక డిజైన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ స్టోర్ అని, యువర్ స్టోర్ అనేది ఏది తీసుకున్నా ఓకే. మనకి ఇక్కడ ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ, అవి తీసుకుంటాను. ఈ ఇమేజ్ ఉంది, మీకు కొంచెం క్లారిటీగా చూపించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది. ఇది కొంచెం చూసి కొంచెం బ్లర్గా ఉంది ఇమేజ్. దీన్నే మనము చేసి చూద్దాం, హెచ్డిగా కన్వర్ట్ చేసి చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకు ఇక్కడ యాప్స్లో వచ్చేసి ఎన్హెన్సర్ అని ఉంది. ఇది ఎన్హెన్సర్లోకి వెళ్ళేసి చూస్ ఫైల్, మన ఇమేజెస్లోకి వెళ్ళేసి ఈ ఇమేజ్ నెంబర్ 5 ఇమేజ్ యాక్చువల్గా బ్లర్గా ఉన్నది, అది తీసుకున్నాను. ఎన్హెన్స్ ఇమేజ్ ఉంది ఇక్కడ, దాన్ని క్లిక్ చేయాలి. లేకుంటే ఎన్హెన్స్ ఫేస్ ఉంది, దాన్ని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఎన్హెన్స్ ఇమేజ్ క్లిక్ చేశాను. కంప్లీట్ ఇమేజ్ నేను ఎన్హెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఏఐ టూల్, ఇది మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఎటువంటి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేయట్లేదు. ఓకే, విత్ ఇన్ ఏ మినిట్ ఆర్ ఈవెన్ లెస్ దాన్ ఏ మినిట్ మనకైతే వస్తుంది అవుట్పుట్. వచ్చేస్తుంది. దీన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకుంటామంటే కనుక రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ ఇమేజ్ క్లిక్ చేసేసి నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తాను. డెస్క్టాప్లోకి వెళ్ళేసి ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. దానికి దీనికి డిఫరెన్స్ అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు నెంబర్ 5 ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇక్కడ నెంబర్ 5. అదేవిధంగా డెస్క్టాప్లోకి వెళ్ళేసి మనం ఒక ఇమేజ్ అయితే సేవ్ చేసాము, ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో చూద్దాము. ఈ ఇమేజ్ దానికి దీనికి మీరు క్వాలిటీ అయితే డిఫరెన్స్ చూడొచ్చు, క్వాలిటీ ఎన్హెన్స్ అయిందా లేదా అనేసి. ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఇమేజ్, ఇది ఎన్హెన్స్ చేసిన తర్వాత వచ్చిన ఇమేజ్. ఈ విధంగా మనం క్యాన్వాను మన పోస్టర్ డిజైనింగ్కి, గ్రాఫిక్ డిజైనింగ్కే కాకుండా బ్యాక్గ్రౌండ్ రిమూవ్, అది కూడా క్వాలిటీ లాస్ లేకుండా, క్వాలిటీ ఎన్హెన్స్మెంట్స్, బ్లర్గా ఉన్న ఫోటోని హెచ్డిఆర్కి ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. జనరల్ యొక్క దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు 600 పర్ మంత్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు నా దగ్గర పర్చేజ్ చేయాలనుకుంటే కనుక మీకు సేమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ విత్ షేర్డ్ వచ్చేసి మనం చాలా చీప్ ప్రైస్లో ఇస్తున్నాము. అంటే ఆల్మోస్ట్ 80-85% ఆఫ్లో ఇస్తున్నాము. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, ఆర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఇంక మీకు ఏ విధంగా ఈ క్యాన్వాని యూజ్ చేసుకోవాలనేది మనం వాళ్ళు చెప్తారు, ఏ విధంగా యూజ్ చేయాలని మీకు వీడియోస్ ఉంటే షేర్ చేస్తారు. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము, అదేవిధంగా ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్ ఏదైనా పిహెచ్డీ ఫైల్స్ కానీ కావాలనుకుంటే కనుక ఫ్లెక్స్ డిజైన్స్, మ్యారేజ్ డిజైన్స్, జనరల్ ఫ్లెక్స్ డిజైన్స్, పొలిటికల్ డిజైన్స్, అదే సబ్లిమేషన్ సంబంధించి, ఫోటో ఫ్రేమ్ సంబంధించి వాటన్నిటి గురించి కూడా మీకు ఎడిటబుల్ పిహెచ్డిస్ కావాలనుకుంటే రెడీమేడ్గా ఉన్నవి మీరు ఈ నెంబర్కి సేవ్ చేసుకునేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కంప్లీట్ క్యాటలాగ్లు అయితే మీకు షేర్ చేస్తారు. మీరు వాటిని సెలెక్ట్ చేసుకునేసి మీరు పేమెంట్ చేసి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీ డేన్ రెడీ సైనింగ్ ఆఫ్. ఇంకొకటి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. మీ డేన్ రెడీ సైనింగ్ ఆఫ్.